స్కూల్ పిల్లల వరకే అంటే పేరెంట్స్ కంట్రోల్ చేయగలుగుతారు. సో టీనేజర్స్లో ఏంటి, ఇప్పుడు కాలేజ్ గోయింగ్ వాళ్ళందరికీ కూడా కంపల్సరీ నీడ్ అయిపోయింది, నువ్వు నాకు ఇంతసేపు ఇస్తావా, నేను అసలు క్లాసే విన్ను. ఈ టైప్ ఆఫ్ మొండికేసే రకాలు మనం చాలా కేసెస్లో చూస్తున్నాం. మాకు కూడా మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. సో టీనేజర్స్లో అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి, అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఇప్పుడు దిస్ ఇస్ అగైన్ యూనో పార్ట్ ఆఫ్ యువర్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్లో వచ్చేది. ఓకే, సో ఇక్కడ టీనేజర్స్ని టీనేజర్స్ ఆర్ ఆల్వేస్ రెబెలియస్. మీరు కూర్చోరా తండ్రి అనగానే కూర్చోవడం, లేరా నాన్న అనగానే లేయడం జరగదు. టీనేజర్స్ ఆర్ రెబెలియస్. దిస్ ఇస్ ఎ వరల్డ్ వైడ్ ఫినామినా. మీరు అమెరికాకి వెళ్ళినా అనకాపల్లి వెళ్ళినా సిచ్యువేషన్ ఇస్ సేమ్. అంతే రెబెలియస్. ఆ ఏజ్లో బ్రెయిన్ ఏంటంటే అది పూర్తిగా ఓపెన్ అప్ కాదు. అది హార్మోనియల్ చేంజెస్ దీంట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఆ రిసెప్టివిటీ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. దే టేక్ టైమ్ టు గ్రో అప్. అది అది ఇట్స్ ఏ బయాలజికల్ ఇష్యూ. అది మన వాళ్ళు తప్పట్టే దానికి లేదు అది. ఓకే, సో దానివల్ల ఏంటంటే బ్లోయింగ్ హాట్ బ్లోయింగ్ కోల్డ్ మెథడ్ అంటారు. అంటే కాస్త గరంగా దమకాయించడం, అంటే గొంతు వరకే, చేయి దాకా వెళ్ళకూడదు, గొంతు వరకే లేదు, యు హ్యావ్ టు డూ ఇట్, ఐఎమ్ సారీ, ఇటువంటి స్టాండ్ వాయిస్. మరలా తర్వాత ఐఎమ్ సారీ రా, నా ఇస్ వెరీ టఫ్, ఏం చేయమంటావు, మరి తప్పదు కదా, నువ్వు యు హ్యావ్ టు డూ ఇట్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్నెస్ అని చెప్పి తల్లి వెళ్ళి మరలా కాస్త ఇచ్చేయడం, లేదా తల్లి గట్టిగా చెప్తే తండ్రి వెళ్ళి తర్వాత భుజం చేసి చెప్పడం. ఈ హాట్ అండ్ కోల్డ్ బ్లోయింగ్ అనేది జరిగితే కొంతవరకు కంటైన్ చేయొచ్చు. పూర్తిగా ఈ ఫైట్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో కొంతవరకు అయితే కంట్రోల్.